తెగా తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా, జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా, జగనన్న బాటలో నాడుగులేసి నాడుగా, ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని, విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నతో కదిలే జనసంద్రం. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి కొనతాల సుధాకర్ తప్పుడు మనం ఉన్నాం. ఈ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడార్ ఆనంద్ కుమార్ గారు వాళ్ళకు విజయ విశేషాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అండి. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో మీ వార్డు నుంచి ఈ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది, ఆనంద్ కుమార్ గారికి సపోర్ట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, మేము గడప గడపకి వెళ్ళి ప్రచారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు, సార్ మీకు ఆనంద్ కుమార్ గారు తెలుసా, ఇలా సర్వీస్ చేశారు అని మేము స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని, ఈసారి మేము ఓటు ఆనంద్ కుమార్ గారు వేయాలని అనుకుంటున్నామండి. గత ఎమ్మెల్యే గారు మాకు, మేము ఓటు వేసిన తర్వాత మాకు ఇన్నాళ్ళు కూడా ఆయన కనిపించలేదు. ఎప్పుడు కూడా మా కష్టం చెప్పుకోవడానికి కూడా నాదుడు లేక ఇన్ని రోజులు కూడా అవస్థ పడుతున్న రోజుల్లోనే ఆనంద్ కుమార్ గారు వచ్చి మా ఇంట్లో మనిషిలాగా, మేము చెప్పినా కానీ మేము అభ్యర్థించినా కానీ వెంటనే ఆయన స్పందించి మా విన్నపాలకు ఆయన మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాంటి మంచి వ్యక్తి, సర్వీస్ ఓరియంటెడ్ వ్యక్తిని మనం ఎన్నుకున్నట్లయితే రేపు పొద్దున్న ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన చేయడానికి మాకు కూడా ఒక మంచి అండ దొరికిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళే ఈసారి ఓటు ఆనంద్ గారికి అనేసి చెప్పడం జరుగుతుంది సార్. ఈ నియోజక అంటే మీ వార్డులో ఆనంద్ కుమార్ గారు వచ్చి, అంటే ఏది విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చి 18 నెలలు కావస్తుంది. ఈ టైంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారు? సొంతంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి గవర్నమెంట్ ద్వారా పెన్షన్స్ రాలేని పక్షంలోనే వాళ్ళకి ఆనంద్ కుమార్ గారు స్వయంగా మా వార్డులో సుమారు 25 మందికి పెన్షన్లు ఆయన సొంత నిధులతోనే, అది గవర్నమెంట్ ఇచ్చే 3000 రూపాయల పెన్షను ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీటింగ్లోనే కూడా 2 ముగ్గురు ఇలాగ మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, మాకు మా వారికి ఇలా బాగాలేదండి హెల్త్ అని చెప్పగానే మా ఎదురుగుండానే వాళ్ళ పిఆర్ఓకి అది చూడండి, వాళ్ళకి వీలైతే ఏమైనా పెన్షన్ రాయించండి అని కూడా ఈరోజే మనం చెప్పడం మనం చూసాం కల్లారా. అలాగే ఎవరికైనా ఇల్లులు కూలిపోయే పరిస్థితి ఉండి వాళ్ళు బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు అనేసి తెలిస్తే మా క్యాటరే స్వయంగా, నేను కానీ మా వార్డు అధ్యక్షులు కానీ ఒకసారి వెళ్ళి మా ఆయన దగ్గర ఇలాగండి అని అన్న వెంటనే ఆయన ఇంటిని కూడా చూడకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాము, మీరు అసలు ఎస్టిమేషన్ వేయించండి ఎంత అవుతుంది అనేసి వాళ్ళకి చెప్పడం, అలాగా ఇల్లులే కాదు మా మల్కాపురంలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది మార్కెట్ రోడ్లోని, అది నిజంగా శిథిలావస్థలో ఉండి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అవి ఉండి ఎవరూ కూడా జీవీఎంసీ నుంచి దానికి సపోర్ట్ అది ఏమి ఇవ్వలేదు. సారే పర్సనల్గా సుమారు 1-8 లక్షల రూపాయలు ఆ హాస్పిటల్కి ఖర్చు పెట్టి ప్రతిదీ ఎక్విప్మెంట్ కూడా నీట్గా తయారు చేసి వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఈరోజు అక్కడికి, ఇప్పుడు పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు, వాళ్ళు పర్సనల్గా ఆ హాస్పిటల్ని విజిట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఆ హాస్పిటల్లోనే తీసుకుంటున్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఘనబాబు, టీడీపీ ఎమ్మెల్యేగా ఘనబాబు ఉన్నారు, ఎప్పుడైనా మీ వార్డుకి విజిట్ చేయడం కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ మీ హయాంలో జరిగాయా? యాక్చువల్గా 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చిన తర్వాత ఘనబాబు గారు ఏ రోజు కూడా మా వార్డు ప్రజలకు ఎవరికి కూడా కనిపించలేదు. ఆయనకి ఏమైనా కార్డు ఇవ్వాలన్నా, ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా అక్కడ ఒక బాక్స్ ఒకటి పెట్టేవారండి, ఆ బాక్స్లోని ఆ కార్డు వాళ్ళు వేసేసి వాళ్ళందరి వాళ్ళు రిటర్న్ అయిపోయారు. ఈ కోవిడ్ టైంలోనే మా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన సాయం, కాయగూరలు అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, ప్రతీది కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. మా అమ్మగారు కూడా ఈ కార్యక్రమంలోని చాలా సర్వీస్ చేశారు, ఆ టైంలోనే తనకి కూడా కోవిడ్ కూడా అటాక్ అయ్యింది. నేనైతే మాత్రం ఆయన్ని, ఘనబాబు గారిని ఏ రోజు కూడా వార్డు ప్రజలు మాట్లాడుకుంటారు కదా ఇలా వచ్చారు మాకు ఈ ఆర్థిక సాయం చేశారు అని, నేనైతే ఏ రోజు కూడా ఆయన మా వార్డులో చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంలో ప్రచారానికి మళ్ళీ తిరుగుతున్నారు, నాకు ఓటు వేయండి, మేము పథకాలు ఇస్తాము, మేము బీజేపీతో కలిసాము, జనసేనతో కలిసాము అని చెప్తున్నారు మళ్ళీ.
అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్షన్ ఎన్నికల ప్రచార నిమిత్తం 61వ వార్డుకి వచ్చేటప్పుడు కొనతాల సుధా గారిని యాజ్ ఎ కార్పొరేటర్గా రావడం కలడం కానీ, అమ్మ నాకు నేను మళ్ళీ ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను కానీ చెప్పడం, సపోర్ట్ చేయమని ఏమైనా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? అంటే బేసికల్గా నేను వైఎస్ఆర్ సిపిలో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నా వరకు అయితే ఎవరిని కూడా పంపలేదు సార్. నేను పార్టీకి పనిచేస్తాను, పార్టీ నన్ను నమ్మి సీట్ ఇచ్చింది. నేను 99% నా 100% నా పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీ బలోపేతానికి నేను కష్టపడతాను. అంటే మీ వార్డు పరిధిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి రేపు రాబోయే రోజుల్లో అనంత్ కుమార్ గారు ఎన్నికైతే ఎమ్మెల్యే ఎన్నికైతే వాళ్ళకి ఎటువంటి భరోసా, అంటే ఏంటంటే కార్యకర్తలు నమ్మి మిమ్మల్ని నమ్మి వర్క్ చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం కానీ, ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా మీరు కానీ అనంత్ కుమార్ గారు కానీ సహాయ సహకారాలు అందిస్తారని మీరు ఎప్పుడైనా మీ క్యాడర్తో మాట్లాడడం జరిగింది సార్? ప్రత్యేకించి నేను మా క్యాడర్కి ఎవరికి కూడా సహాయం చేస్తారు అని నేను చెప్పలేదు సార్. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నాం, మా గ్రోసార్ది అనమాట ఆమె నూర్ జహాన్ అనేసి, తను వాళ్ళ అమ్మాయి పెళ్ళి కార్డు ఇస్తే ఫైనాన్షియల్గా తను చాలా పేదరికంలో ఉన్నది, మైనారిటీ సభ్యురాలు. ఇలా కార్డు ఇచ్చిన వెంటనే నన్ను అడిగారు అనమాట, ఏమ్మా ఏమైనా అవసరం ఉందా అని. సార్ కొంచెం మనం ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందండి, మన క్యాడర్ కదా అని. వెంటనే కొండలరావు గారిని పిలిచి, మా పిఆర్ఓ కొండలరావు అనమాట, ఆయన పిలిచి 25,000 రూపాయలు చెక్ రాసి సైన్ చేసి ఇచ్చేస్తాను, ఆఫీస్కి పంపించాను. సార్ ఎంతకన్నా మంచి వ్యక్తి ఎక్కడైనా మనకు కనిపిస్తారు సార్. ఇది మా క్యాడర్కి చాలా పెద్ద దన్ను సార్. నిజంగా ఇన్ని రోజులు కూడా నాయకత్వం లేక మేము అందరం కూడా బాధపడుతున్నాం. అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా సరైన నాయకుడు లేదని అనుకుంటున్నారు ఏ పార్టీ నుంచి? ఇది ఆనంద్ గారు వచ్చిన తర్వాత నాయకుడు అంటే ఆనంద్ గారు లాంటి వ్యక్తి నాయకుడు అవ్వాలి అని మేమేమో భావిస్తున్నారు సార్. గతంలోని కూడా విజయప్రసాద్ గారు ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా మంచి సర్వీస్ ఇచ్చారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సిపి నుంచి ఆయన దూరంగా ఉండటం జరిగింది. ఆ టైం నుంచి కూడా ఇక్కడ సరైన నాయకుడు అయితే లేరు సార్ పార్టీలో. పార్టీ కూడా ఈ రెండు దఫాలుగా ఓడిపోవడానికి కారణం కూడా కొంతవరకు మా క్యాడర్కి సపోర్ట్ చేసే నాయకుడు సరైన వాళ్ళు ఎవరు కూడా ఇంకా రాలేదు. ఆనంద్ కుమార్ గారు వచ్చిన తర్వాత పర్సనల్గా మేము ఒక మాట అంటే వెంటనే ఆయన మాకు సపోర్ట్ చేసి ఇలా చేయండి అనేసి ఆయన మాకు చెప్పటం అది కొండంత అండ క్యాడర్కి నిజంగా. ఇప్పుడు మీ వార్డులో ఎక్కువ కొండవాల ప్రాంతాలు ఉన్నాయి, ప్రకాష్ నగర్ కానీ నియరెస్ట్ ప్లేస్లు అంటే ఎక్కువగా స్లమ్ ఏరియా ఉందండి, మీ దాంట్లో స్లమ్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో ఆనంద్ కుమార్ కానీ అనంత్ కుమార్ గారు కానీ వాళ్ళ సోదరి రమాకుమారి గారు కానీ పర్యటించేటప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మీరు కూడా పక్కనే ఉండాలి కదా. స్పందన అయితే చాలా బాగుంది సార్. ఇప్పుడే చెప్పినట్టు ఆనంద్ కుమార్ గారికి సార్ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, మా ఓటు ఆయనకే వేస్తాము అనేసి. సార్ సర్వీస్ ఓరియంటెడ్ సార్, ఈరోజు మనం చూస్తున్నాం ఎవరైనా కష్టం అంటే వెంటనే స్పందిస్తున్నారు, ఎవరైనా దేనికైనా సరే ప్రతి శుభకార్యంలోనే ఆయన అటెండ్ అవుతున్నారు, ప్రతి దానిలో నేను ఉన్నాను అనే భరోసా ఆయన ఇచ్చినప్పుడు మాకు కూడా మేము ఇంట్లో మనిషిలాగా ఆయన ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఆయన గెలిపించుకుంటే ఇంకా మంచి కార్యక్రమాలు మేము చేయించుకోవచ్చు కదా సార్ మా వార్డుకి. చివరగా మీరు మీ వార్డు ప్రజలకి ఆనంద్ కుమార్ గారికి మనం ఎందుకు ఓటు వేయాలి, ఆనంద్ కుమార్ గారు మనకు ఎలా ఉపయోగపడతారు అని చెప్పు. 61వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మనం ఆడారి ఆనంద్ కుమార్ గారిని ప్రత్యక్షంగా అన్ని కోణాల్లోని కూడా మనం గమనిస్తున్నాం. ఆయన సొంతంగా మా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి పెన్షన్స్ రాలేని వాళ్ళకి ఆయనే ఆనంద్ కుమార్ గారే సొంత పెన్షన్లు ఇస్తున్నారు. ఆర్థికంగా ఎవరికైనా సాయం కావాలి అంటే అది కూడా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతూ వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది, ఫైనాన్షియల్గా మాకు కాలేజ్ ఫీజు కట్టుకోలేకపోతున్నాము, లేదంటే ఏదైనా చెప్పిన వెంటనే సారే స్వయంగా నాకు తెలిసినంత వరకు 3 పిల్లలకి ఆయన స్పాన్సర్షిప్ చేసి ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రతి మహిళల్ని కూడా మొన్న 3 పోటీలు కండక్ట్ చేశారు, అందరినీ కూడా ఇంట్లో ఇంటికే పరిమితం అవ్వకుండా
వాళ్ళని యాక్టివేట్ చేసి వాళ్ళు కూడా బైడెన్ పబ్లిక్లోనే యాక్టివ్గా తిరిగేలాగా ప్రతి కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నప్పుడు అలాంటప్పుడు మనం అందరం కూడా ఒక్క అవకాశం ఇన్ని రోజులు ఘనబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఆయన చూసాము. ఈరోజు ఆనంద్ కుమార్ గారు ఇంత సర్వీస్ ఓరియంటెడ్ మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే మనం ఇంకా బెటర్గా సర్వీస్ అందుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఒక్క అవకాశం ఇచ్చి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని, ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్కే వేసి బంపర్ మెజారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2024 ఎన్నికల్లో 61వ వార్డు నుంచి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే ఆనంద్ కుమార్ గారు సమన్వయకర్తగా వచ్చిన నాటి నుండి తన వార్డులో పెన్షన్ లేని వాళ్ళు కూడా స్వయంగా తన సొంత ఖర్చులతో పెన్షన్లు ఇప్పించడం, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం, విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. అదే తాను ఎమ్మెల్యే అయితే ఇంకంత మరింత సేవా కార్యక్రమాలు చేస్తారు అని కొనతాల సుధ గారు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆనంద్ కుమార్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన్ని గెలిపించుకున్నట్లయితే మన నియోజకవర్గంతో పాటు వార్డు కూడా అభివృద్ధి చెందుతుందని కొనతాల సుధ గారు అంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తాతా తండ్రి నుండే సేవా గుణమొచ్చగా తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద